నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ ఎన్డీఏలో వైసీపీ చేరితే లాభాల మాట అటుంచి నష్టాలే ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని వైసీపీ అంతర్గతంగా తేల్చినట్టు తెలుస్తోంది దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన అన్ని ఆఫర్లను వైసీపీ తిరస్కరించినట్టయింది ఇప్పట్లో వైసీపీ ఎన్డీఏలో చేరదు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా స్వీకరించదు అయితే అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇస్తామని మోదీకి జగన్ స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది మూడు కేంద్ర మంత్రి పదవులు డిప్యూటీ స్పీకర్ లాంటి పదవుల్ని సైతం వైసీపీ వదులుకోవడానికి కారణం ఒకే ఒకటి అది ప్రత్యేక హోదా స్పెషల్ స్టేట్స్ సాధించి తీర్తామని ఎన్నికల ముందు నుంచి చెప్తూ వస్తున్నారు జగన్ ఆయన చెప్పారంటే చేస్తారనే ఇమేజ్ ఉంది ఇలాంటి టైంలో ఎన్డీఏలో చేరితే ప్రత్యేక హోదా రాదేమో అనే అనుమానం ప్రజల్లోకి వెళ్తుంది మరీ ముఖ్యంగా టీడీపీ ఈ కోణంలో లేనిపోని రాధాంతం చేస్తుంది చంద్రబాబులా యూటర్న్ రాజకీయాలు జగన్కు తెలియవు ఆయనది అంతా ముక్కుసూటి వ్యవహారం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ తెగ హడావిడి చేసిన చంద్రబాబు అధికారంలో వచ్చిన వెంటనే జై ప్యాకేజీ అన్నారు తమ్ముళ్లంతా బాగానే పంచుకున్నారు తీరా ఎన్నికలు దగ్గర పడుతున్నాయనే టైంకు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ ప్రత్యేక హోదా కావాలంటూ నాటకాలు మొదలుపెట్టారు బీజేపీకి విడాకులు ఇచ్చారు అంటే కేవలం ఎన్నికల కోసం మాత్రమే ప్రత్యేక హోదా అనే అంశాన్ని చంద్రబాబు వాడుకున్నారనే విషయం జనాలకు అర్థమైంది ఇదే అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర సంక్షేమం కోణంలో చూస్తున్నారు జగన్ హోదా వస్తే రాష్ట్రానికి జరిగే ఉపయోగాలేంటో జగన్ కు బాగా తెలుసు అందుకే బీజేపీ ఎన్ని ప్రలోభాలకు లోను చేస్తున్నప్పటికీ జగన్ మాత్రం తన ఎజెండా నుంచి తప్పుకోలేదు ఇప్పటికీ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశాన్ని గుర్తు చేస్తూ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు జగన్ చివరికి బంతి తన కోటలో ఉన్నప్పుడు కూడా హోదా అంశాన్ని జగన్ వదిలేయలేదు హోదాతో పాటే పొత్తు అనే విషయాన్ని క్లియర్ గా చెప్పారు ఇదే విషయాన్ని పార్టీ నేతలకు కూడా వివరించారు పదవుల కోసం పార్టీలో చాలా మంది వేచి చూస్తున్నారు కానీ పదవుల కంటే ప్రత్యేక హోదా ముఖ్యమని భావించారు ముఖ్యమంత్రి జగన్ సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ ఫర్ వీడియోస్ బెల్ ఐకాన్ ఫాస్టర్ అప్డేట్స్